ట్యాక్స్లేసి ఇప్పుడు నీ వింటున్నారు మీరు, నేను అందరం వింటున్నాం. ఒకటి బి ట్యాక్స్ అట, బట్టి ట్యాక్స్. ఆర్ ట్యాక్స్ అట, రేవంత్ ట్యాక్స్ మరి రాహుల్ ట్యాక్స్ తెలియదు. యూ ట్యాక్స్ అట, ఉత్తమ్ ట్యాక్స్. బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ. ఇదివరకు బ్రూ కాఫీ ఉండే, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో. ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు, జిఎస్టీ, వ్యాటు, ఎస్జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్. అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది, పాపం బిల్డర్లను సావగొడుతున్నారు. ఎవరి దుకాణం వాళ్ళది, ఎవరు ఎంత దండుకుంటే అంత దండుకోవాలి. ఎందుకంటే అది రక్తం రుచి మరిగిన పులులు కదా వీళ్ళు, పదేళ్ళు అధికారానికి దూరమైనరు. ఇప్పుడు విచ్చలవిడిగా ఎవరి దుకాణం వాళ్ళది, రేపో మాపో ఎక్సైజ్ దుకాణం కూడా తెరుస్తారు, జూపల్లి కృష్ణారావు దుకాణం ఇంకోటి చాలా అవుతుందని చెప్తున్నారు. మరి చూడాలా. నేనేమన్నా అంటే ఈ బ్రూ ట్యాక్సులు దీనివల్ల ఏమవుతుంది, ఎవరి పాటికి వాళ్ళు పెట్టుబడిదారుల మీద దాడి చేస్తే నిర్మాణ రంగం కుదేలవుతున్నది. వాళ్ళు అడగండి హైదరాబాద్లో ఏ బిల్డర్ని అడగండి, 5 నెలల్లో బిల్డింగ్ పర్మిషన్లు బంద్ అయినాయండి. ఎందుకు బంద్ అయినాయి, ఎట్లా ఇస్తాయి మరి పెట్టుబడులు, ఎట్లా జరుగుతుంది ఉపాధి కల్పన? ఈ రకంగా అడ్డగోలుగా పడి దోచుకొని తింటుంటే మేము అర్థం చేసుకోగలం. మీరు ఢిల్లీకి సామంతరాజులు కాబట్టి, మీరు ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి, ఆ కప్పం కట్టేందుకు ట్యాక్సులు, ఈ దోపిడీ ఇదంతా మాకు తెలుసు, ముందే చెప్పినాం ప్రజలకి. సరే, అయినా ప్రజలు ఓటేసినారు, మీ అదృష్టం బాగుంది, మంచిదే, సంతోషం. కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే, ఒకవైపేమో బిల్డర్లను బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్ అని వసూలు చేస్తారు. మరొకవైపు కొత్త పరిశ్రమలు తెచ్చుడు కాదు, ఉన్న పరిశ్రమలే పోతున్నాయి. బాధ అక్కడ అనిపిస్తున్నది. ఉన్న పరిశ్రమలు, మేము తెచ్చిన పరిశ్రమలు, కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ, కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ మైసూర్ నుంచి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా నేను ఎఫర్ట్ పెట్టి వాళ్ళను గుజరాత్కు పోతామంటే పట్టి పట్టి ఆపి వారం రోజుల్లో మీకు ల్యాండ్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి కొంగర్ కలాన్లో వాళ్ళకి కావాల్సిన చోట ఫాక్స్కాన్ పరిశ్రమ ఎదురుగా ల్యాండ్ ఇచ్చింది నేను, మా డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. 3,700 కోట్ల పెట్టుబడి, దానివల్ల దాదాపు ఒక 15,000 మంది పిల్లలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఏం అడిగినరో, ఏం చేసినరో, బ్లాక్మెయిల్ చేసినరో, తిట్టినరో, కొట్టినరో తెలియదు. ఆయన మొత్తం తట్టబుట్ట సదురుకొని మనం ల్యాండ్ అలాట్మెంట్ చేసిపోయినాం. మేము తట్టబుట్ట సదురుకొని గుజరాత్ వెళ్ళిపోయాం. ఇంకొక పరిశ్రమ కార్నింగ్ అని, అంతర్జాతీయ పరిశ్రమ, అది 1,000 కోట్ల పెట్టుబడి. నేను బాస్టన్ మహానగరానికి పోయినప్పుడు అక్కడ సంస్థను ఒప్పించి 1,000 కోట్ల పెట్టుబడి, వాళ్ళు తమిళనాడు కర్ణాటకకి చూస్తుంటే వద్దదు మీరు ఇక్కడికే రావాలని ఒప్పించి వాళ్ళను అక్కడ సంతకం చేసుకొని వచ్చినాం, ఒప్పందం కుదుర్చుకొని వచ్చినాం. ఈ ప్రభుత్వం వచ్చింది, ఆయన మళ్ళీ ఆ పరిశ్రమ తమిళనాడుకి వెళ్ళిపోయింది. మేము ద్వితీయ శ్రేణి పట్టణాలు, వరంగల్ లాంటి పట్టణాలు కూడా ఐటీని తీసుకొని పోయినాం, ఐటీ హబ్బులు పెట్టినాం. నల్గొండలో, మహబూబ్ నగర్లో, ఖమ్మంలో, వరంగల్లులో, కరీంనగర్లో, నిజామాబాద్లో, సిద్దిపేటలో, ఇవన్నీ చోట్ల, ఆదిలాబాద్లో నిర్మాణంలో ఉంది, ఇవన్నీ చోట్ల ఐటీ హబ్బులు పెట్టినాం. దురదృష్టం ఏంటంటే వరంగల్లో మేము టెక్ మహీంద్రాని తీసుకొని పోయి నేనే ఇనాగరేట్ చేసిన, ఇవాళ టెక్ మహీంద్రా వరంగల్ ఆఫీస్ మూసేస్తున్నారు. నేను అందుకే అడుగుతా ఉన్నా మా గ్రాడ్యుయేట్ తమ్ముళ్ళను, గ్రాడ్యుయేట్ చెల్లెళ్ళను, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉందో ఆలోచించండి. ఇవాళ దారుణమైన పరిస్థితి ఏంటంటే మా ప్రభుత్వంలో ఇగో ఇది ఐటీ గ్రోత్, ఇది ఈ నెంబర్స్, ఇవి నెంబర్స్ అయితే అబద్ధాలు చెప్పవు, ఇవి నా నెంబర్స్ కావు. ఇవి నాస్కాము, ఎస్టీపీఐ, సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్ ఆఫ్ ఇండియా, వాళ్ళ నెంబర్స్ ఇవి. 2014లో మా ప్రభుత్వం వచ్చినాడు తెలంగాణలో ఐటీ ఎగుమతులు 57,258 కోట్లు. తెలంగాణలో ఆనాడు ఐటీ ఉద్యోగులు 3,23,396. ఇది 2014. మేము దిగిపోయే నాడు 2023 మే నాటికే ఈ నెంబరు, ఆ తర్వాత ఇంకా పెరిగింటుంది. మేము దిగిపోయే నాడు 2023 ఐటీ ఎగుమతులు 57,000 నుంచి 2,41,275 కోట్లకు పెరిగినాయి. ఐటీ ఉద్యోగుల సంఖ్య 3,23,396 నుంచి 9,05,715కు పెరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, తెలంగాణలోని విద్యావంతులు ఇవాళ ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో ఓటేస్తున్న విద్యావంతులు ఎవరైతే ఉన్నారో, ఈ వివరాలన్నీ మీరు తెలుసుకుంటే, మీరు అర్థం చేసుకుంటే, మీరు 10 మందికి చెప్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటుంది, కేంద్రంలో ఉన్న బీజేపీ మీద కూడా ఒత్తిడి ఉంటుంది. ఒక ఎదుగుతున్న రాష్ట్రం, పరుగులు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ. ఇట్లాంటి రాష్ట్రానికి అన్యాయం చేయకూడదు. ఇట్లాంటి రాష్ట్రానికి చేయగలిగితే, దశాబ్ది నిండుతున్న సందర్భంగా అన్యాయం చేయకుండా చేయగలిగితే మేలు చేయాలన్న ఆలోచన ఉండాలి తప్ప, ఈ రకంగా వంచే కార్యక్రమాలు, ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి మాత్రమే చేసే ఊకదంపుడు హామీలు, ఇచ్చే హామీలు, ఊకదంపుడు ఉపన్యాసాలు.